ఇక బీసీలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాదైనా వరంగల్ వేదికగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ హామీలు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పథకాలు అమలు చేయడం దేవుడెరుగు కానీ ఉన్న పథకాలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. తెలంగాణలో బోనస్ రైతు భరోసా హామీలు బోగస్ హామీలు అయ్యాయని మండిపడ్డారు. ఇక్కడ బోనస్ భరోసా ఇవ్వని రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కులగణన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. బీసీ డిక్లరేషన్ హామీలు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి? ఒక్కటంటే ఒక్కటి ఈ సంవత్సర కాలంలో అమలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త అమలు చేయడం దేవుడెరుగు, ఉన్న వాటిని కూడా రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు బీసీలకు చేసిన ద్రోహం గురించి చెప్పాలి అంటే వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతి గుర్తు పార్టీకి ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారులందరినీ గొంతు కోసిన పాలన కాంగ్రెస్ పాలన అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కొత్త పథకాలు కాదు, ఉన్న పథకాలకే పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు. ముదిరాజుల నుండి గొల్ల కుర్మల వరకు, గౌడన్నల నుండి నేతన్నల దాకా బీసీల కోసం సంక్షేమ సమాహారాన్ని అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బీసీల కోసం దళిత బంధు తర్వాత బీసీ బంధు కూడా ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి రాగానే అటు బీసీ బంధు బంద్ అయింది, అటు రైతు బంధు కూడా బంద్ అయింది. రైతు బంధుకు రామ్ రామ్ అంటాడని ముందే చెప్పినాం, దళిత బంధును కూడా పక్కన పెడతాడని చెప్పినాం, బీసీ బంధును కూడా ఇవాళ పాతర వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కాదు, ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టినావు. నేను అడుగుతున్నా, పోదాం ఎనుమామల మార్కెట్ ఆడుకోదామా, లేకపోతే ఏ కొనుగోలు కేంద్రానికి పోదామా? పోదాం పా, సిగ్గు ఎగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా. నిన్న మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు. మనకు హిందీ రాదనుకున్నాడో, లేకపోతే అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరనుకున్నాడో అవలగాడు. ఏం మాట్లాడుతుండు? 500 రూపాయల బోనస్ ఇస్తున్నా అని బోగస్ మాటలు చెప్తుండీ హౌలా ముఖ్యమంత్రి. 500 రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకన్నా ఇచ్చినవా? ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు 500 బోనస్. ఒక్క మనిషికి మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం. అందుకే కులగణన మీద కూడా, వీళ్ళ చిత్తశుద్ధి మీద కూడా మాకు అనుమానం ఉంది. మాకే కాదు ప్రజలకు అనుమానం ఉంది. ప్రజలు అడుగుతున్నారు, నేను చెప్తా మొత్తం 75 ప్రశ్నలకు సమాధానం చెప్తా. ఎందుకు చేస్తుండ్రు ఇది అని అడుగుతున్నారు. పాపం అధికారులకు తన సమాధానం లేదు, అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకు చేస్తున్నావు కులగణన అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఇది కేవలం మహారాష్ట్ర ఎన్నికల్లో పక్కన మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో రాజకీయంగా లాభం పొందేటందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అనేది మా